శక్తి ఆ దైవం, కానీ పెంచి ఈ జీవితాన్ని ప్రసాదించి నాకు కనిపించిన దేవుని మీరు. ఈ పవిత్ర పాదాలకు ఈ ప్రయత్నం అంకితం. కాలపురుషుణ్ణి ఎందుకు ఆగాలి? నీ దిశ మారాలి. ఏ దిశకు పోవాలి? నేను చెప్పాను. నువ్వెవరు? నీ మనసుని నీ మంచి చెడు నీకు అనుక్షణం గుర్తు చేస్తూ నిన్ను సద్గుణవంతుణ్ణి చేసేదా? సద్గుణవంతుడు మానవుడు సకల గుణవంతుడు కాలేడు. నేను చేస్తాను. చేయలేవు. ఎందుకో తెలుసా? జంతువు నుండి మనిషిగా రూపాంతరం చెందిన మనిషి తనకున్న జంతు ప్రవృత్తిని ఎప్పటికీ వదులుకోలేడు. జంతు ప్రవృత్తిని పోగొట్టి సద్బుద్ధి కలిగించి మనిషికి నా ద్వారా విచక్షణ కలిగిస్తాను. విచక్షణ? మానవుడు భూమి మీద ఉన్నంత కాలం విచక్షణతో నడుచుకోలేడు. ఎందుకో తెలుసా? వాడిని కోరిక, కోరిక జయిస్తుంది. ఆ కోరికను నేను అదుపు చేస్తాను. కోరికకు మనిషి ఆహుతైపోతాడు. పోడు, దాన్ని నియంత్రించడానికి మనిషిలో నేనుండి భగవంతుడు ప్రసాదించిన సగటు జీవితాన్ని పూర్తిగా అనుభవించే వరకు వాణ్ణి నేను కాపాడుతూనే ఉంటా. కాపాడతావా? ఎంతకాలం కాపాడతావు? భగవంతుడు శతకోటి జీవరాశికి ఒక్కొక్క రీతిన ఆయుష్మిచ్చాడు. ఆ లెక్కన మనిషికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు? ఈ మనిషిని 100 సంవత్సరాలు నువ్వు బతికించగలవా? బతికిస్తాను. మనసుతో మనిషిని అదుపు చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు చేసిందదే. కోరికని అదుపులో ఉంచుకున్నన్నాళ్ళు మనిషి మనిషిలా మెలగడు. కానీ సమయం మించిపోయింది. ఇంకా వాడిలో ఉన్న జంతు ప్రవృత్తి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. నా శక్తికి చరిత్ర స్థితిగతులే మారిపోయాయి. నేను కాలస్వరూపాన్ని, నన్ను నియంత్రించే శక్తి నాకే లేదు. నీ ముందు ఈ మనిషిని నేను కాపాడతాను. నువ్వు కాపాడలేవు. అయితే నువ్వే గెలుస్తానంటావు? అవును, నేనే గెలుస్తాను. చూద్దాను. చూడు. From
లోపలికి వచ్చినాడా ఏంటో చూపు. ఎన్నిసార్లు చెప్పినా చచ్చడానికి బుద్ధి రాదు. ఎందుకు నాకు సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు నేనేమన్నా నీ పిల్లాలనుకున్నావా? ఆ మాట నేను అన్నానా? అంటే తోలు తీస్తా. ఏంటి తోలు తీస్తావా? తోలు తీస్తావా? నువ్వు తోలు తీస్తే రావే పోదాం. ఈ దిక్మాల్ సచ్చినాడు అన్న పని చేసిన చేస్తాడు. సచ్చినట్టు మనకెందుకు? పదాడు అది మరి అయినా మీ దగ్గరే ఉండనే అంత మిడిసిపోటు ఈ సుందరాంగుడికి అంధగత్తెలు అప్సరసలు దొరకరానా? అప్సరసలు? అవును అప్సరసల కోసం ఏ ఏటిగట్టుకో కోటి కట్టుకోయాలక ఈ చెరువు గట్టుకొచ్చి ఇలా అవమాన పడిపోయాం. టైం అయిపోతుంది, పోవాల అక్కడికే పోవాల. ఆ దెబ్బకి మొత్తం దిగిపోవాల పోవాల పోవాల. ఏముందరా మనకి ప్రతి సంబరానికి ఈ హడావుడు మామూలేగా. అర్థం కాలేదు మామా. మనకి సంబరాలు వస్తున్నాయిగా, ఆ సంబరాలతో పాటే ఈ ఏటిగట్టు సంబరం. ఓహో అగ్గా. ఏ తినబోతు చూడబోతు కంగారెడ్డిగా ఎక్కడికంటే చెప్పరేంట్రా. ఏ తినబోతు రుచిని తాగబోతు బ్రాండ్ ని అనకూడదురా. చెప్పవురా చూపిస్తాం. ఏం చూపిస్తారు? ఇంకెంత దూరం రా. ఇంకెంత దూరం రా. కోసడు కోసడు దూరం. ఇంకెంత దూరం. కోసడు కోసడు దూరం. అదిగోరా వచ్చేసాం. దీనికోసమా? దీనికోసం నేను అవసరం అంటావా? అవసరమా అనవసరమా ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏం అవసరం లేదు గాని మీరెళ్ళండి, నాకు పనుంది. రే బాబు ఈ పని ఏంటో మాకు తెలిసినారా? కారాగింది దగ్గర సరిగ్గానే ఉందిగా. ఓకే సార్. ఇటు మీరు గోదావరి దాటి ఏటిగట్టు మీదుగా ఊర్లోకి వెళ్ళండి. ఇటు వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అవును ఇటు పోలీసులుగా ఎక్కువైంది. ఓకే మాకు ఏటిగట్టు చిన్న పని ఉంది, మేము చూసుకుని వస్తాం. రండిరా. మూకుడు చూస్తే నూనె సలసలా కాగిపోతుంది, వీళ్ళ మొఖాలు చూస్తే తోటకూర కాడల్లో ఏలాడిపోతున్నా. ఇంతకీ పులుసు పోసారా లేదా? దానికోసమే చూస్తున్నాను. తింగరే తింగరే. నన్ను తింగరంటావా? ఇరగదీస్తా. సైలెంట్ సైలెంట్. ఎందుకుండాలి సైలెన్స్ గా? పులుసు పోయలేదు, చిల్లిగారు ఇవ్వలేదు. పులుసు రెడీ, చిల్లిగారులు రెడీ, కూర్చోండి. అన్ని మేమే అంటే కుదరదు. పులుసు నేను పోస్తాను, సిల్లిగారు మాకిస్తుంది. అక్క ఎవరయా సొక్క? గోదారి పులసైట ఏడేడి పులసైట ఏడేడు లోకాలు ఎక్కడా దొరకది సిల్లిగారేట. Hey!
ఏంటే విదిలించుకుంటున్నా బాబుగారు ఇది పద్ధతి కాదు బాబుగారు పద్ధతిని మాకు చెప్తున్నారా మీరు అది కాదు బాబుగారు ఇక్కడ ఆట పెట్టాము అంతవరకే ఏదో చూసి వెళ్ళాలి గాని అయినా మీకేంటే ఎంత పగరు ఇప్పుడే దీన్ని ఎత్తుకుపోతా రావే దమ్ముంటే ఎవరు ఆపుతాడు నేను చూస్తా ఆగా అడుగు ముందుకేస్తే చంపేస్తా ఏంట్రా ఏంకుసారా బొక్క నా కొడక వీడికి నీరంతా ఎందుకురా నేను చూసుకుంటాను రా రా మూసలోరా భయపడ్డావు కదూ ఎందుకు ఎంత భయం భయం కదట అన్నయ్య గారు తమరు కనిపించపోయేసరికి నా గుండె జారిపోయినంత పనైనది సిటీ నుంచి వచ్చి రెండు రోజులైంది ఇప్పుడు వస్తావా క్షమించండి అమ్మాయి గారు అమ్మగారు సేతకేమైంది అమ్మాయి గారు కాలేజీలో మేమంతా పిక్నిక్ వెళ్ళాం ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది నేను ఒక్కదాన్నే బతికాను మా ఫ్రెండ్స్ అందరు యాక్సిడెంట్ లో అయినా ఏం ప్రాబ్లం లేదు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలు అయిపోతుంది నిజంగానే అమ్మాయి గారు అవునే ఈ రోజు నా పుట్టినరోజు అని మీకు తెలీదా ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనైనా మర్చిపోతాను అమ్మాయి గారు అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్ల మీద మీకు ఇంత ప్రేమ అవును నేను ప్రేమిస్తున్నాను ప్రేమ అనేది బంధం ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది లేకపోతే నీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు చిన్నప్పటి నుంచి అమ్మలేకుండా పెరిగాను ప్రేమంటే ఇంత నాకేం తెలుపుతుందమ్మా మీరంతా మన సొంత మనసులో చూశారు కానీ ఏ రోజు తన మనసులో చూడలేదు నాకు మాత్రం ఏం లేదమ్మా ఎన్ని ఒక్క తండ్రి ఆట పని వెళ్ళి తుఫాను పడిపోయాడు నాకు ఏడిపిస్తుంది విశేషాలు చెప్పదే అంటే ఊర్లో ఏం విశేషాలు లేవా పెదరాయుడు గారు గారాలు కట్టి
అదిలా ఉండేది బండ్ అయిపోయింది అది క్లాస్ వైఫ్ పెరిగింది ముఖమందం వస్తున్నా కానీ అందం పడట్లేదని బండితో వాళ్ళ పది తలెత్తి లేచిపోయింది తర్వాత తర్వాత ఏమంటావన్నా చెరుకు తోటకి వెళ్ళి చెరుకు ముక్కలు ఇచ్చుకున్న మంగళం చెరుకు ముక్క అడగదంటే ఎమ్మెల్యే రూపాయి కదా అని చెరుకు ముక్క చేతికిచ్చేటప్పటికి సూటుకుంటా అలాగా అసలే ముక్కోపోయిన వరాలమ్మా ఆ చెరుకు ముక్క తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసరికి ఆ తగలడం చోటు అయ్యిందంటే అమ్మో అన్న క్యాగి తప్పేం ఇవ్వలేదంటారు కలిమేసుకోండి నేను పోతాను అన్నయ్య గారు నేను కళ్ళు తెరవనంత వరకు తెరవద్దంటే అదేంటి కొంచెం కొంచెంగా పోస్తా పోసేది నేను కాదన్నా అమ్మాయి గారు కళ్ళు తెరవద్దు తెరిసారో మంటెక్కిపోద్దు మీ పని స్నానం ఎంత రోజు చెప్తానులే అమ్మాయి గారు నీరు పోతాను కళ్ళు మూసుకోండి నీకు విషయం తెలుసా ఏంట్రా అదే మన పేషెంట్ గారి కూతురికి ఎన్నాళ్ళుంచో నయం కానీ ఏదో రోగం ఉంది కదా వచ్చిన మందికి తగ్గిపోయింది పేషెంట్ గారు ఎంత సంతోషపడ్డారు తాత నిన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు ఎప్పుడింటి తాత ఎవరింటికి రావు తాత నీ గురించి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకున్నారు తెలుసా మా తాత అంత గొప్పోడు మంచోడు ఎవరూ లేరు ఏంట్రా కాకపోతున్నావు అదే తాత నీటి కట్టుకల్లో సుక్కేసి కొట్టావని అలాగే కానీ లేరా మొన్న పూజారి గారిని కలిసినప్పుడు ఉబ్బసం ఉందన్నారు ఈ మందు తీసుకెళ్లి ఆయన ఇచ్చి ఆ తర్వాత గూట్లో డబ్బులు పెట్టాను అవి తీసుకుని వెళ్ళు అమ్మగారు మిమ్మల్ని ఒక్క పాల రాకుమారి చూశాడంటే పడిపోవాలంటే తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అమ్ముద్దున్నారమ్మా చాలు గంగా చాలు మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా చూడు ఒక్క నిమిషంలో నిన్ను ఎలా మరుస్తాను ఇంత కరీగా సరే నీకే బాగుంటుంది పోసి పిచ్చిదానా నీకు కూడా బాగుంది కానీ నాకే ఏదైనా ఉందమ్మా గారు దింపు దింపు నీకు లాగే బాగుంది ఆపు నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు ఇంటికి తిరణాలు ఇప్పుడే తిరణాలంటే గుర్తొచ్చింది నిన్న ఏటుగట్టి సంబంధించి జరిగిందంట మా బ్యాక్ అందరూ ఉన్నారు అక్కడ ఏదో గొడవ జరిగిందంట వివరంగా చెప్పు గొడవ దేనికంట అదేనమ్మా భోగనాలు ఉంటాయి కదా వాళ్ళ ఆట సంబరాలకి ఆటలు పాటలు అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ సాగుతారు ఆట పాట అయిందంట ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవసేదేవారంట అప్పుడు తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట ఎవరు ఈ తాత ఇక్కడ చాలా దూరంలో గోదావరి దాని దగ్గరలో చిన్నలంక అందులో చాలా కాలం ఉంది తాత ఉంటున్నాడు ఆ తాత చాలా ఉంచాడు అందరికీ ఆకుపచ్చలు మందులు ఎత్తుకుంటాడు ఎవరి దగ్గర సిల్లుకి అవ్వగా తీసుకోడు ఆయనకెవ్వరూ లేరా ఎవరూ లేరమ్మా ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలడు ఆయన దగ్గరికి ఎవరూ వెళ్ళరు వాళ్ళ అంకలో ఒంటరిగా ఉంటారు నేను నీకు అది తెలుసా తెలుసా అమ్మగారు నన్ను తీసుకెళ్ళదే ఎక్కడికి ఆ లంకలోకి అమ్మో నీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం ఆ లంక చుట్టూ ఏగులుంటాయి ఏటొచ్చిందంటే చాలా ప్రమాదం నీకేత కూడా రాదు
సంవత్సరం సంవత్సరం ఆవిడ పుట్టినరోజు వస్తూనే ఉంది. నేను నీకు చెప్తూనే ఉన్నా, నువ్వు మాత్రం ఆయన చెప్పలేకపోతున్నావురా. రే శ్రీను, త్రిపుర సుందరి నీకు దూరబంధం అన్నాడు కదరా, నిజమేనా? అవునరా, కానీ తన ఎదురుగా వచ్చిందంటే నా గుండెల్లో దడొచ్చేస్తాను. నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఇలా మూగవాళ్ళ ఎంతకాలం బోధిస్తావురా? అదే ఆలోచిస్తున్నానురా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏది అర్థం కాదు. కానీ ఓ పంచే, ఏంటి? వెళ్ళి ఓ పూగిచ్చి అలయ్య చెప్పేరా. ఏమైనా తిడితే పాడు. భయంగా ఉందిరా. రే, మనం మగాళ్ళం రా, మనకు భయం ఏంటి? వచ్చే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి అలయ్య చెప్పేమంటావా? ఏమైనా నువ్వు డోర్ పడుతున్నారా? రే, వెళ్ళరా వెళ్ళు. ఎప్పుడు మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇదంటే నాకు చాలా ఇష్టమండి. ఆయన అన్నీ ఆయన అన్నీ నాకు చెప్తే ధైర్యం లేదు. కానీ నా కైలవ్ని వాళ్ళ అమ్మనే కానీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? దోలుదీరిందా? ఏంటి మానంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చావంటే రాకూడదా? ఇంటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ రోజున వచ్చాక ఈ ప్రాంతం ఎంత బలం ఆడిపోయిందమ్మా. అసలు బడికే పంపలేని పెళ్లి జనాలకి మా నుంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. ఇలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జిల్లాలో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిక్ గా మేము కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తారు. మీరు ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రావాలి. తప్పకుండా. అన్నయ్య గారు, నాకు లంకలో వస్తున్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని రేలో దింపెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తాను అన్నాను కదా అన్నయ్య గారు. నేను వెళ్ళమన్నానా? వెళ్ళొస్తాను. అలాగేనండి. పేషెంట్లు వచ్చా ఉంటారా? చూపించాలే రావాయ్. కలెక్షన్ రాకపోని చెప్తాను సంగతి. నువ్వంటే నువ్వు లేదు, నేను లేదు. పా సన్నా, నువ్వు ఓవర్ యాక్షన్ లో కొంచెం తగ్గించు. ఏంటి పేషెంట్లు అదే? అయ్యో, ఎంతమంది ఉన్నారంటే మన అప్పలకుండా కదరా. దిస్ ఈస్ డాక్టర్ అదే. ఏమయ్యా అప్పలకొండ? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపి. 6 ఏళ్ళ అమ్మాయిల నుండి 60 ఏళ్ళ అమ్మమ్మల వరకు అరుపులు కేకలు లేకుండా 6 నిమిషాలు నయం. ఎనీ కేస్? ఒక్క ఇంజెక్షన్, 4 టాబ్లెట్స్, 25 రూపాయలు మాత్రమే. వెరీ చీప్. అయ్యో కడుపు నొప్పి. అయినా బాయ్, ఈ అరుపులేకి ఎక్కడ? మీ పక్కనే ఉన్నా. ఎటైంది ఎక్కడ? కడుపులు రోగంతో పొడుస్తున్నట్టుంది డాక్టర్. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు? అమ్మా ఇక్కడ చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేనా? 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పి లేని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు, నీకేం తెలుసు? ఇదిగా నొప్పి కుడి వైపు వస్తుందా అడి వైపు వస్తుందా? కుడి అమ్మా. అబ్బా అయ్యో అబ్బా అమ్మా అమ్మా అయ్యో. కరెక్ట్ గా చెప్పబోయే బాబు, ఎటు పక్క వస్తుంది? ఎడమ వైపు వస్తుంది. ఏమయ్యా అప్పలకొండా? నార్మల్ డాక్టర్ అప్పలకొండా ఆరంపి. ఇందాక నుంచి చూస్తున్నాను, వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా నీ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్ డాక్టర్, నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క ఎడమ చేతి పక్క నొప్పి వస్తుంది, మహా ప్రమాదం. అది నిర్ధారించుకోవడం కోసమే నన్ను కన్ఫ్యూజ్ చేసిన బాబు. అర్థమైందా? ఒక ఇంజెక్షన్, 4 టాబ్లెట్స్, 25 రూపాయలు మాత్రమే. ఇంకా నేను చెప్పేంత వరకు మాత్రం ఇంజెక్షన్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇంకా బాబు నొప్పి ఎటు పక్క
పొట్టి కడుపు కుడివైపు కింద నొప్పొస్తే అది 24 గంటల నొప్పి ఉంటుంది. వెంటనే మన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి బుడబుక్కల డాక్టర్ చూపించండి. నువ్వు చేసిన ఈ నేరానికి నాకే శిక్ష అయితే నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను పెళ్లి చేసుకుని తప్పైపోయింది. మరి కలెక్షన్ పోయింది కదరా కోపడకే ఇంజక్షన్లు బిల్లలు ఎవరికోరికి ఇచ్చేసి పాతిక ప్లస్ పాతిక 50 పట్టుకుని ఇంటికి వస్తానే. పట్టుకునేరా లేకపోతే నీ కళ్ళు పీకపోయి నువ్వే తప్పుకుని వెళ్ళొచ్చుగా. నేనెందుకు తప్పుకోవాలి? మరి నేనెందుకు తప్పుకోవాలి? అవును ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. జరిగిన దానికి చాలా బాధగా ఉంది, అందుకే నిద్ర పట్టకి వచ్చాను. సారీ చెప్పాను ప్లీజ్. తిట్టినవన్నీ తిడతా ఉంటారు, సారీ చెప్తా ఉంటారు. మీ ఆడవాళ్ళ కొవ్వెక్కువే. తప్పైపోయింది ప్లీజ్ ప్లీజ్ శ్రీను ప్లీజ్. Thank you.
అంటారు నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా, సక్సెస్ అవుతావురా. నిన్ను తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను, సారీరా. బై బై, మళ్ళీ కలుద్దాం. ధైర్యంగా ఉండరా. బాయ్ రా, బాయ్ బాయ్ రా, బాయ్ రా, బాయ్. ఎదురుపడినప్పుడు నా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడే అన్న భయంతో అలా అన్నాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే, నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా, చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా, నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే నన్ను తాతండ్రి లంకకి తీసుకెళ్ళవా? కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్, అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటీ వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దామంటే వెళ్దాం. వచ్చేద్దాం పదా. నైపుణ్యతంకొచ్చింది. తాతగారు 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను. ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజక్షన్ చేయించుకోరు, బిల్లులు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు ఆకుపచ్చలతో వైద్యం ఎంతవరకు సమంజసం? శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి.
దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. పదమ్మా పెడదాం. ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే దీనికి మీరు మూడు నాలుగు రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం మూడు క్షణాల్లో తగ్గిపోయిందిరా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి, అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారి గారు మునిమనవరాన్ని, మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయడం తప్పదు. మీ హెడ్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది, ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు ఎవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఈ ఆక్తులు ఎవరూ లేరా, మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు, ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది, మా సింగర్ చేత మందు పంపించాను. ఎరా సింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ ముందు బాగా పనిచేశాయి. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. ఏవో పనులు, సరే వస్తాండి. వెళ్ళొస్తాను తాతగారు. పదరా. చూడే కదా, దానికి ఉందయ్యా కుంకుడికాయ నానబెట్టి పైన రాసి తగ్గి. అయ్యా తగ్గకూడదు. ఏంటి దగ్గా దగ్గే కదా, దానికేముంది, కరెక్ట్ అయి తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏ
ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడు తగ్గిపోతుంది. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయా? చెప్పేయమంటారా? చెప్పే. ఏమిలే తాతగారు, నా పళ్ళం కాస్త రంగులు తక్కువైనా అందులో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా ముందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసింది, తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదువు కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఓహో, ఆవిడ ఇలా, నేను ఇలా వచ్చాను, నేను వచ్చాను. అప్పుడు ఏమైంది అయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడదు, దానికి వచ్చిన ఉపాయం ఉంది. బిల్డుకర్ లేదు, బిల్డుకర్రా. బిల్డుకర్ని అస్తమానం నవ్వులుతుండు, తర్వాత ఇరగదీస్తావు. వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి పాటగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చివట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి, వేసుకో.
అరటి పళ్ళు ఉన్నాయి, తిని పడుకో. भले बहुत अयो दचना बतमल तो यानी वा त्वर वेलिपोता बोर्ड त्वर वेलिपाली पात वाले बेगेपा చిక్కినట్టున్నాయి అవును బాబు నరాలు పీకేస్తున్నాయి అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలో చెప్పండి బాబు బలమైన మందులు గోల్డెన్ వచ్చాయి అవి చాలా ఖరీదైనవి బాబు ఖరీదైతే ఏముంది మన వెంకటత్మంగ లేడు వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను మీకు కావాల్సిన 4 ఇస్తానులే ఇవ్వండి బాబు సచ్చి నీ కడుపును పొడతాను నేను తిన్న కడుపు నాకు అక్కర్లేదు అని నువ్వు ఆ బాటిల్ రా మేలి జన్మకు మర్చిపోను బాబా నేను కాదు వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది ఇంకా నీకు స్టేషనే ఉండదు ఆ
ఇంతవరకు వచ్చి చావలేదు, ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను. సరేనా, నువ్వు గట్టుకొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే, నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమంటావా? చేసుకో. తనకే ఈ కూతు మొహన్న. నన్ను కూతంటావా? ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో ఆవేశంలో నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. అనగారిని అగ్ని గోళాన్ని తట్టిలేతావు, తట్టుకోలేకపోతున్నావు. నేను పర్యవసానం ఎట్టిపోతుందో ఏమో. అసలు ఆ అనుభవాన్ని దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయిపోయింది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నాన్న, ఇది వ్యాపారం. నా వ్యాపారం మానుకో. నువ్వు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనుభవలైపోతారు. మార్క్ స్టేటస్ కలిగించాలని చాలా మంది ఎదుర్బాలు కలుగుతారు. మా సపోర్ట్ లేదు, వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే డబ్బు లేకపోతే నేను చెప్పి డబ్బులు చేస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో.
నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఇదిగా ఏంటి ప్రాబ్లమా? రెండు రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండి చెప్తాను. అడతారుగా అదే. ఓహో అవును. ఇదిగా మూడు రోజుల నుంచి జనక జనక పాయల మధ్యనా? బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి? ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవి లేదని వెళ్ళకమో. మీరేదో అన్నారు కదండి బాజీ. తాత దగ్గరికి ఎలా వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకు? అదేంటమ్మా అలా అంటారు? నీకు ఏదైనా అవసరమా? నాకేం కాలేదు కదా. ఇంటికి ఎవరమ్మా? నేను అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో పేరు చెప్పని. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమో నా సెలక్షన్ బాగాలేదా? బాగానే ఉంది కానీ. కానీ ఏంటి? ఆ పక్కన ఉన్నానమ్మా, మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసాగు కోసం కత్తితో వాళ్ళు బుద్ధి పీకెత్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా హై బాబాయ్ అమ్మా హై బాబాయ్. ఏంటి వంగు నడుపుతున్నావు? తాత తాత ఎవరికి వెళ్ళిపోయినాడు? హాయ్ ఇవ్వనా? హాయ్ ఇవ్వద్దు. ఏంటది బాగులాగా ఉంది? హాయ్ బాగు. అవును తాత ఏడు ఎంతకి రాడు? ఇది బ్యాగ్ బాగున్నది. బాగున్నది.
బ్యాగ్నది బాగున్నది కదా? అవును, మన క్యాప్ పట్టుకుని వచ్చాను. నువ్వు కనబడలేదేంటి? నాకు పని ఉంది వెళ్ళిపోయానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అది రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు పుట్టుసుందరం గారు. కదా, ఏంటి మొహం గాబా గాబరుగా ఉన్నది? లేదే. ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును, మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డామంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలనుంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇప్పుడు తొట్టేందుకు, చెట్టుగా ఊయలేందుకు, బొట్టేందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కోబానట్టు అయిపోయినావేటి. మర్చిపోతానో ఏమో, తీసాం గారికి ఒంట్లో బాగలేదంట. ఏడిగడికి వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏడు వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది, మళ్ళీ వస్తాను. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి, ఇది కోరిక తీసుకో. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి నా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఏదైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు, ఎక్కడికి ఉంటుంది అబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నా? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందండి? నిన్న పొద్దునొచ్చింది. పది రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నా. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. గంగేమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అదే వద్దాం అనుకుంటున్నా. మా తింగర్ రాలేదు, వాడిని పట్టుకోవాలి ఇప్పుడు.
అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? విందా? నాకే తక్కువే. అంతా తక్కువే తాత. నువ్వు అని నిన్నే పెళ్లి చేసుకుంటాడు. కరెక్ట్. నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జంప్ ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? ఈ కట్టెలు ఎలా ఉన్నాయి చూడు. తాతా ఈ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏ ఉడుక్కున్నావు కదూ. లేకుండా నేను ఉండగలను? ఇది
पनुंदे చచ్చిపోయిందో ఎందుకు చచ్చిపోయిందో ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి ఆ వచ్చినందుకు ఆయనకి తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని ఇంత పెద్ద కబుర్లు చెప్తున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా మరైతే ఏం చేద్దాం ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం వివరాలు చెప్తారు కదా ఊరేసుకుని అంటున్నారు మీరు ఊరికి వెళ్ళడాలి కదా వేలాడుకుంటే నీ ప్రాణంతో ఉందని దింపాను అబ్బా కొంటే ముంచేసావు కదమ్మా దింపకూడదని తెలియదు వాళ్ళ కబురు పెట్టాంగా రా తాత ఏం జరిగింది ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట వివరాలు కావాలంటే స్కూల్ యజమాని దగ్గర ఉంది కానీ వాళ్ళు ఊర్లో లేరంట మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను చేస్తాను డబ్బులు అటకెళ్ళపోతే అది సంపెత్తదే కర్మ కర్మ ఇక్కడ నేనే శంకర్నే నువ్వా నువ్వెందుకు వచ్చావు అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదా రాకూడదా నువ్వు నా వెళ్ళిన మనిషివే నీకు నేను వైద్యం చేయను నా గోడ చెప్పుకోనివ్వండి ఓకే ఓకే అయినా ఊరికి నా మందులిచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం బట్ మా సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను అర్థమైందా మీ తాత నేను క్షమించను నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నేనున్నా నీ వైద్యం నేను చేస్తా డబ్బులు కూడా తీసుకోను అమ్మా నువ్వేం వరీ అవ్వచ్చు నేనున్నా నీ వైద్యం నేను చేస్తా నీ ప్రాబ్లం ఏంటి చెప్పావు చెప్పలేను డాక్టర్ గారు చెప్పలేవా చెప్పకపోతే వైద్యాలు చేయాలి ఇలా ఆయన అంత వినయంగా ఒంగుండు పక్క లేదా నిలబడి చెప్పు అవలేను అయ్యా నేవలేవా అయితే నాయనే ఒంగుంటాను అయ్య బాబాయ్ నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు లేదా బాబు
ఎప్పటి నుంచి ఇలా ఉంది? రెండు రోజుల నుంచి. రెండు రోజుల క్రితం ఏడుతున్నావు ఏంటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే రెండు రోజుల క్రితం ఏటేసుకున్నా? తెలియదండి. తెలీదా? మరి ఏటేసుకున్నా? నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను. నాలుగు టాబ్లెట్లు వేసుకున్నా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. చెప్పలేనండి. చెప్పనే అదే ఇలా ఈ మాత్రమేనా అమ్మా? అలాంటిది డాక్టర్ గారు. దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ మంగులు తాత మీరు చేసింది ఏం బాగాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు తాతగారు. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప. కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా? లిమిట్స్ అంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది. మనసులో భావాన్ని తెలియచేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీర్ సిలికిస్తుంది. రెండు రోజులుగా గంగు కనపడుతుండేది. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావు అనుకున్నాను. తాత నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగు ఎక్కడికెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం, ఐఎమ్ సారీ. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కు. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా? మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టింది. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాత గారు, అర్జెంటుగా పని ఉంది. ఏ దింపుతా కదా, నీకెందుకు ఎంత భయం? మా లంక ఏదవింజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మా ఇప్పుడు ఎలా? ఏ నీకు ఈత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే నాకు తెలుసు. నే చేస్తాగా చూడు. స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజన్ అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నే సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో ముష్టమ్మలాపరం చేస్తున్నది ఎవరో తెలుసా? బంగారం. పేరు భారతీయ అందరూ నిజంగా పిలిచే బంగారం అని. ఆ పేరుంటే నాకు ఎందుకో మహా ఇష్టం. లేక నాచుకు లేక పరువారు అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని శబరీవులా పొంగి కొడుతుంది.
చిందులు వేసి నూరుకున్న పచ్చని పొలాలలో కూటంలో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు, బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు, తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోని బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. పెళ్ళంట కదా అత్తమ్మ చెప్పింది, చిన్నగున్నారు రాయడునంట కదా నేను పెళ్లి చేసుకునేది. అదే అంత సిగ్గొద్దులే. నీ దారి నువ్వు వెళ్ళాలి కానీ ఉండి నా బంగారాన్ని తినేసేటట్టు చేస్తా. బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికి విలువగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? నేను చేసుకునేది ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. నేనెందుకు పానకంలో పొడకల పదవి పోదా. మనిషికి పిండి శోభనం సర్వసాధారణం. వీళ్ళ హడావిడి వీళ్ళది, నా ఆలోచన నాది. ఈరోజే మాకు శోభనం, కానీ నాకు ఏదేవో కొత్త కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. Yeah.
సుందర ప్రయాణం మంచి చెడుల ఉండి అన్ని రకాలుగా నా వల్ల కాదు. చూడు ఇది తప్పు కాదు. తప్పు ఒప్పు నా వల్ల మాత్రం కాదు. అవసరమైతే మీరు బయటికి వెళ్ళండి. ఇంత అందాన్ని ఇంట్లో ఉంచుకుని నేను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. రాత్రి అయితే మీరేం చేస్తారన్నది భయం. ఎందుకు భయపడాలి? అంత తప్పు నువ్వు ఏమీ చేయట్లేదు. ఇదిగో ఈ బొమ్మ చూడు, ఇది చదువు, నీకే తెలుస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఇది అంతే. ఇందులో అనిర్వచనీయమైన ఆనందం ఉంది, దాన్ని మనం అనుభవించాలి. దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకు తీరాలి. సంతోషం, సంతోషం, చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు. నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు స్వామి. రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను స్వామి. నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను స్వామి. దొరసాని మేలిమి బంగారం.
నీకు దేవుడిచ్చిన వరం అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నిన్ను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా? దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి, రెండు చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా, ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులు ఇచ్చారు, దీన్ని నీకివ్వాలనిపిస్తోంది, తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు, ఆరు పదుల వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది. స్వామి, మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాల, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు ముక్కిరా. దేనికి? తప్పు తప్పు, నువ్వు వెళ్ళి ముక్కిరా. బంగారం, ఆగమ్మా, నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. నీ మాటలో నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలో తలుస్తున్నావు. నాది చిన్న సమస్య? ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా, మనిషి జన్మించి మరణించేంత వరకు నాలుగు దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర, ఈ మూడు సమపాళ్ళు లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులు వస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి, సుఖ జీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు, అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. స్నానం చేయాలి, ఎందుకంటే నేనే ముందుగా జైల్లోకి వెళ్ళాలి. ఈ రోజు పూర్తి సహకారాన్ని నేను అందివ్వాలి.
కోపం పోలేదా? సరే నీ ఇష్టం. సరే నువ్వు ఎలాగంటే అలాగే, నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రాబంగారం ఈ పాల్తం జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిగా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేక ఒంటరి ప్రయాణం ఒంటరి ప్రయాణం బంగారం. నేను చూసా? నేను చూడలేదే. చూడలేదా? ఓకే. Oh my God.
అరవయ్యేళ్ళు నిండిన వాణ్ణి ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో ముగ్గురు హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను? నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉయ్యత్తులు వేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడు ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం, ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉయ్యత్తులు వేచే కోర్కెల క్రూరత్వం మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాయి. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను. ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రూపం కోర్క, ఈ శారీరక కోర్కెను వేటాడు. అందుకే ఈ వేట. Ha ha ha!
అమ్మయ్యా వాసన బాగా పోయినట్టుంది ఇక ధైర్యంగా పోవచ్చు ఏంటి తప్పించుకోలేవు నిన్ననుభవిస్తాను చంపుతాను నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు Ah!
నుండి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకొక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా. మనిషి అంతర్గత భావం అగ్గిలిపోవడం, అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసింది, కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసింది. నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే గెలిచి నేనే